ఇంజక్షన్ వెళ్తే నేను ఇక ఓడిపోయాడు కదా ఎలక్షన్ లా ఎట్లుంటది ఇంట్లో అంటారా ఏమో మరి మరి బేకార్గా ఉన్నాడు ఏమో పెద్ద మనిషి బయటకు రాజారా ఏమైందా దాదా ఫస్ట్ సీట్ రాగి లవ్ సాంగ్ ముందైతే లవ్ సాంగ్ ఏం చేయమన్నావు మామ ఇగో లక్షలు అప్పు చేసి నిలబడి ఇట్లా అయిపోయిన పరిస్థితి మీకు పెట్టకుండా అయిపోయిన పరిస్థితి మా కాదు ఒడిపెట్టమన్నాడు చెప్పు ఉన్నా కడిగి దాన్ని దాడాలి ఉన్నది అమ్ముతుంది అప్పు చేస్తుంది నేనేమన్నా లంగన దొంగన చదువుకున్నా నేనే జాబ్ విడిచిపెట్టుకుని ఇక్కడికి వచ్చి అప్పు చేసి పోటీలా నిలిచి ఉంటి మా మేనమావ దగ్గర అప్పు చేసిన బాబాయ్ దగ్గర అప్పు చేసిన ఇప్పుడు వాళ్ళకి మొహమేం చూపెట్టాలి చదువుకున్నోనే కదా మాకు మంచి ఓట్లు వేస్తారేమో గ్రామానికి ఏదో చేద్దాము అసలు మస్తు చేద్దాం అనుకున్నా అసలు ఎట్లా ఉండేనంటే నాకు కళ ఉండే కళ కన్నా మా మాకు ఎట్లా అంటే గ్రామానికి ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి ఇట్లా అటు పోవాలి ఇటు పోవాలి ఒక యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి అటు అటు పల్లెటూరు వాళ్ళని ఇటు మోటివేట్ చేయాలి ఇటు చదువుకున్న వాళ్ళని మోటివేట్ చేయాలి అటు ఉద్యోగస్తులను మోటివేట్ చేయాలి అన్ని రకాలుగా ఎన్నో చేద్దాం అనుకున్నా అసలు ఏం లేకుండా మొత్తం ప్రమాదం అయిపోయింది ఆ పద్ధతి నీకు అర్థమైతలేదు ఊరికి సేవ చేయాలంటే పదవి ఉంది చెప్పు ఊరికి సేవ చేయాలంటే సర్పంచ్ ఎంపీటీసీ వార్డ్ మెంబర్గా ఉన్నది సేవ చేస్తాడు ఎట్నే చేస్తాడు కదా ఎన్నున్నాయి చెప్పు సేవ ఇప్పుడు మన రాష్ట్రంలో 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి మన రాష్ట్రంలో మొత్తం 50,000 మీద పోటీ చేసాడు అంటే గెలిచేవాళ్ళు ఎంతమంది చెప్పు 12,000 మందికి వెళ్తారు ఊరికి ఒక్కడికి వెళ్తాడు మిగతా ఎంతమంది 40,000 మంది అందరు రోడ్డు మీద పడ్డట్టే కదా నీ లేక అప్పు అప్పు చేసినోడే ఎవరో 100కి ఒక్కరు 2 ఊర్లలో డబ్బులు ఖర్చు పెట్టకుండా మందు పోకుండా గెలుతుండు అనుకున్న మంచి పేరు లేకపోతే అంతకుముందు సేవ చేసిండు ఎదుటి గెలుతుండు మిగతా వాళ్ళంతా ఖర్చు పెట్టుకుంటే గెలుతుండు మ్యాక్సిమం 20-25 లక్షలు ఒక్కొక్కరు పెడుతుండు మినిమం 50,000 నుంచి సర్వ్ అవుతుంది ఇప్పుడు మనకు ఎక్కడ దాకా ఇచ్చిన లిమిట్ 5,000 ఖర్చు పెట్టాలని ఎన్నికల కమిషన్ చెప్పింది 5,000 అవుతుందా వాడు నామినేషన్ వేసింది కూడా పెద్ద ర్యాలీ నిన్ను వినికి కూడా చెప్పిన ర్యాలీ ఎందుకు రా అంటే మనం బలం చూపేయాలంటేవి దప్పులు పెడదామంటేవి జెండాలు కొందామంటేవి టీషర్ట్లు కొట్టిద్దామంటేవి ఖర్చు అంతా పెడుతుంది నామినేషన్ అయిపోయినాక మళ్ళీ పొద్దుమికి కళ్ళు చెప్తుంది కళ్ళు దానికి బీర్లు చెప్తుంది మందు చెప్తుంది మళ్ళా చికెన్ అండి ఇస్తావా దాబాలా ఆ రోజే లక్షన్నర కూర్చుకుంటుంది చెప్పిన అప్పటికే మళ్ళీ ఏమైంది ఓటుకు 1,000 పంచుతున్నట్టువి వాడు 1,000 పంచుతున్నట్టు నేను 1,500 పంచుతున్నాంటివి వాడు 1,500 పంచుతున్నట్టు నేను 2,000 అంటివి కులపోడు ఎత్తారంటివి పాలోడు ఎత్తారంటివి మరేమే ఇప్పుడు ఊరుకు సేవ చేయాలంటే పదవి అవసరం లేదు ఎన్ని వార్డులు ఉన్నాయి మనకు 80,000 వార్డులు ఉన్నాయి ఒక్కొక్క వార్డుకు 4 పోటీ చేసినా కూడా మెల్లగా 3.5 లక్షల వార్డు మెంబర్లు ఉన్నారు ఎంతమంది గెలుస్తారు 80,000 మంది వార్డు మెంబర్లే గెలుస్తారు మరి గెలిచిన వాళ్ళంతా నీలెక్క అనుకోనా నువ్వు అనుకుంటున్నావు లంగనా దొంగనా అని నేనేమంటున్నా అంటే గెలిచిన వాళ్ళందరూ మనుషులు కాదు ఓడినోడు లంగ కాదు అనుకోవాలి ఇప్పుడు జనాలు ఒక మంచి లీడర్ను కోల్పోయినా అనుకో నువ్వే నీకు అర్థమవుతలే అంటే ప్రాక్టికల్గా ఆలోచించు నువ్వు ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఏమర్థమవుతుంది అంటే ఉన్న ఊరు నువ్వు పట్టుకొని ఊరు కోసం పరితపించడానికి 2 లక్షలు పెట్టినా 2 లక్షలు పెట్టినా అని ఖర్చులు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి పెట్టినాం మన ఊరోనికే పెట్టినాం తింటే మన ఊరోడే తిన్నాడు పక్క ఊరోడైతే రాలే కదా పక్క ఊరోనికి పెట్టలేం పక్క రాష్ట్రంలోనికి పెట్టలేం మన ఊరోనికి మన వాడోనికి మన ఫ్యామిలీ మెంబర్స్కే పెట్టినాం అనుకోవాలి గెలిచినోడు కూడా మన ఊరోడే మనతో పెరిగినోడే మనతో చదువుకున్నోడే మన పూరడే మనం అట్లే అనుకొని ఉండాలి ఊళ్ళల్లో జనాల ప్రాక్టికల్ మెంటాలిటీ ఏంది తెలుసా ఊళ్ళల్లో ఎవరైతే గెలిచిండో వానికే ఓటేసినా అని చెప్తారు ఊళ్ళల్లో గెలిచినోడే నా ఓడు ఎందుకంటే మనతో పనులు కావాలి కానీ మనం ఓడినా కూడా జనాలలో ఉండాలి ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలి పని చేయాలి చాలా ఉంటాయి సమస్యలు ఇప్పుడు ప్రతి సమస్య కూడా సర్పంచ్ చేయాల్సిన అవసరం లేదు కదా ఒక మంచి పౌరుడు కూడా ఉండాలి మంచి సర్పంచే కాదు ఊరికి మంచి పౌరులు కూడా ఉండాలి మనం మంచి పౌరులు కూడా ఫైట్ చేయొచ్చు నీకు అంటే గెలిచిన తర్వాత ఏం సమస్యలు ఏం పరిష్కారం అయితే ఇప్పటికిప్పుడు కావు సమస్యలు ఎప్పటికప్పుడే ఉంటాయి అంటావు అంటే నాయకుడే సమస్యని సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు ప్రజల ముందు మనతోనే అయితే మనం చేయాలి ఇప్పుడు మన ఊర్లలో మెయిన్ మైనస్ పాయింట్ ఏం తెలుసా ఎవరికి ప్రశ్నించడం రాదు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలి మనం ఈ పన్నాక ఎందుకు అవుతుంది రుబాబు అడగాలి
నువ్వు ఓడిపోయినా అని ఇంట్లో కూర్చున్నాడు కాదు, బయటకు రా, జనాలను మోటివేట్ అయ్యి జనాలకు ప్రశ్నించడం నేర్పుదాం, పని చేయించుకోవడం నేర్పుదాం. గెలిచిన బాధ్యత ఏంది? మనకు పని చేసాడు అంతే కదా, మనకు పని చేసాడు. మనం అడుగుదాం, గీ పని నాకు చేయి, గీ పని చేయి, ఇక్కడ ఇది లేదు, ఇక్కడ మనం క్వశ్చన్ వేయాలి. నువ్వు ఓడిపోయినా అని ఇంట్లో అంటే ఎట్లా చెప్పి నాకు అర్థం కాదు. ఫైనల్గా ఒకటే చెప్తున్నా, పని చేయాలంటే పదవి అవసరం లేదు. ఊరు డెవలప్ కోసం పాటు పడతాడు వాడు, ఎట్లయినా ఊరు డెవలప్ కోసమే పాటు పడతాడు. ఊరు డెవలప్ చేయాలనుకున్న మైండ్ సెట్ వానికి మైండ్లో ఉంటే వాడు ఊరిని ఎట్లయినా డెవలప్ చేస్తాడు. దానికి పదవి అవసరం లేదు, నువ్వు బాధపడాల్సిన అవసరం అసలే లేదు. నువ్వు దానికోసం కుంగిపోకు, నువ్వు గోసపడకు, ఇంట్లో గోసపెట్టకు, అందరు ఆగమవుతారు, నీకు అర్థమవుతలేదు సరేనా? అయినా ఎన్నికలంటే గెలిచుడు కామన్, కామన్. ఇప్పుడు ఒకడు గెలిస్తేనే ఇంకోటి ఓడతాడు, ఒకటి గెలవాలంటే ఓడాల్సిందే. మనమేను ఎవరి కోసం ఓడిపోయినా చెప్పు, మన ఊరి కోసం ఓడిపోయినాం అంతే. నాకు నువ్వు చెప్తుంటే నాకు కూడా మస్తు అనిపిస్తున్నావు. పోతేవాయి పైసలు, ప్రజల కోసం మనం ఉందాం. నువ్వు, నేను, వాడు, రవిగాడు, మహేష్ గారు అందరం కలిసి ఇంటింటికి పోదాము, ప్రజల సమస్యలు తెలుసుకుందాము, సర్పంచ్ దృష్టిలో తీసుకుంటున్నా. ఊరు డెవలప్ చేయడంలో మనం గెలిచినా ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఊరు కోసం, ఊరు కోసం, ఊరు కోసమే ఫైనల్. మనము అడగాలి, ఫిజికల్ గా ఓడిపోయినా కావచ్చు, కానీ మోరల్ గా మనమే గెలిచినట్టు మనం చూపెట్టాలి. గ్రామాన్ని అభివృద్ధి దిశలో మనం తీసుకెళ్ళాలి. మన ఐడియాలజీ, మన ఐడియాలజీని, మన సిద్ధాంతాన్ని, మన భావజాలాన్ని మొత్తం ప్రజలకు మొత్తం తీసుకుపోవాలి. గ్రామాన్ని నెంబర్ 1 గా నిలబెట్టాలి, అదే మన లక్ష్యం. జై హింద్, జై హింద్.